రోజుకు మనం ఎంత లేదన్నా 5000 అడుగులు వేస్తాం. వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే 10000 అడుగులు కూడా నడుస్తారు. కానీ ఆయన రోజుకు 100000 అడుగులు వేస్తారు. సాధారణంగా మనం గంటో 2 గంటలు వాకింగ్ చేస్తాం. కానీ అతను రోజుకు 20 గంటలు నడుస్తారు అంటే నమ్ముతారా? 6 పదుల వయసులో కోటి అడుగుల రికార్డే అయితే లక్ష్యంగా సాగే అలుపెరుగని పతికుడిపై టీ న్యూస్ స్పెషల్. వ్యాయామాలన్నింటిలో నడక అత్యుత్తమం. గుండె జబ్బులు రాకుండా ఉండాలన్నా, డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలన్నా, సులభంగా బరువు తగ్గాలన్నా ఇంతకు మించిన వ్యాయామం లేదు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 6 నుంచి 10000 అడుగులు వేస్తే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవన్నది డాక్టర్లు చెప్పే మాట. అయితే పని ఒత్తిడి, మరే ఇతర కారణాలతోనూ టైం దొరకటం లేదని, అసలు ఏ వ్యాయామం చేయని వారు ఎంతో మంది ఉన్నారు. అయితే హైదరాబాద్ కు చెందిన రవికుమార్ మాత్రం నడకను ఆరుప్రాణంగా మార్చుకున్నారు. దాదాపు 3 దశాబ్దాలుగా రోజుకు 10 కిలోమీటర్ల వాకింగ్ చేస్తూ వాకింగ్ స్టార్ అని పేరు తెచ్చుకున్నారు. తార్నాకకు చెందిన రవికుమార్ వయసు 54 ఏళ్లు. గతంలో సిఆర్పీఎఫ్ లో పనిచేసి రిటైర్డ్ అయిన ఆయన ప్రస్తుతం ఓయూ పరిసరాల్లో వాకింగ్ చేస్తూ కనిపిస్తుంటారు. రోజంతా నడుస్తూ మధ్యలో చిన్న చిన్న వర్కౌట్లు చేసే రవికుమార్ నడక వెనుక పెద్ద కథ ఉంది. సిఆర్పీఎఫ్ లో పనిచేస్తున్న సమయంలో ఆయనకు 2 ఏళ్లపాటు పంజాబ్ లో పోస్టింగ్ ఇచ్చారు. స్వతహాగా భోజన ప్రియుడు కావటం పంజాబ్ లో వంటల పుణ్యమాని రవికుమార్ కొన్ని నెలల్లోనే 10 నుంచి 15 కేజీల వరకు బరువు పెరిగాడు. 1992లో ఓ రోజు రైళ్లు ప్రయాణిస్తున్న సమయంలో సైన్యంలో పనిచేసే మరో వ్యక్తి పరిచయమయ్యాడు. అయితే ఓవర్ వెయిట్ ఉన్న తనను చూసి అతను అన్న మాటలు రవికుమార్ లో ఆలోచనలు రేకెత్తించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు తగ్గాలని డిసైడ్ అయిన ఆయన ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఒక ఆర్మీ ఆఫీసర్ నన్ను ట్రైన్ లో నువ్వు సిఆర్పిలో ఉంటూ ఇంత వెయిట్ పుట్టాన్ చేసావా అని చెప్పేసి నాకు చాలా హర్ట్ అయినా, కానీ ఆయన అన్నది కరెక్టే. సో ఏం తప్పుపట్టలేదు. నేను ఆ టైంకి నేను ఏమీ చెప్పలేకపోయాను. కానీ దాని తర్వాత నేను వర్కౌట్ చేసి నేను మోర్ దాన్ 1 అవర్ నుంచి స్టార్ట్ చేసి 1 మంత్ అట్లా జాగింగ్ చేశాను. గుర్దాస్పూర్ డిస్ట్రిక్ట్ పంజాబ్లో ఉన్నాను అప్పుడు పోస్టెడ్. ఆ గ్రౌండ్ చిన్నగా ఉండడం వల్ల నేను ఆ జాగింగ్ ఎంజాయ్ చేయలేకపోయాను. దాని తర్వాత బ్రిస్క్ వాకింగ్ చేశాను. సో ఆ బ్రిస్క్ వాకింగ్లో నాకు ఎంతో బెనిఫిట్ కనబడ్డది 1-2 మంత్స్ తర్వాత. సో అది నేను 2 అవర్స్ 3 అవర్స్ అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్ళి, ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిందంటే నాకు పెద్ద పెయిన్ ఉండకపోవడం. స్పెషల్లీ అందరు అంటారు నీస్లో పెయిన్ ఉంటుందని, నాకు ఇప్పుడు వరకు కూడా ఉంటుంది. ఓ చిన్న చిన్న నిగుల్స్ ఉంటాయి, కానీ పెద్ద మేజర్గా ఎప్పుడు ఏం నాకేం ప్రాబ్లం రాలేదు. అలా బరువు తగ్గేందుకు మొదలుపెట్టిన నడక కాస్త అలవాటుగా మారిపోయింది. 2017లో సుశాంత్ జైస్వాల్ అనే యువకుడు 106 అడుగులు నడిచి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు. అది చూసి ప్రేరణ పొందిన రవికుమార్ తాను కూడా నడకతో రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. 2017లో 100 రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు, మాంగళూరు, త్రివేంద్రం, పుదుచ్చేరి, చెన్నై, అమరావతి మీదుగా 3000 కిలోమీటర్లు నడిచి తిరిగి హైదరాబాద్ చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే స్పాన్సర్లెవరూ ముందుకు రాకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. 2018 జనవరి నుంచి రోజుకు 5 నుంచి 8 గంటల పాటు నడక ప్రారంభించిన ఈ వాకింగ్ మెషిన్ క్రమంగా ఆ సమయాన్ని, నడిచే దూరాన్ని పెంచుకుంటూ పోయారు. నాకు ఆఫ్ ఏజ్ ఉన్న వ్యక్తి చేసిండు కాబట్టి నేను అప్పటికే కంఫర్టబుల్గా 5, 6, 8 అవర్స్ వాకింగ్ చాలా ఈజీగా అంటే వితౌట్ ఎనీ పెయిన్ చేయడం బట్టి నేను చాలా వర్కౌట్ చేసాను. నాకన్నా ఆఫ్ ఏజ్ అతనిది ఎట్లా బ్రేక్ చేయాలి, అక్కడి నుంచి ప్లాన్ స్టార్ట్ అయిందండి. సో మొత్తం నెట్లో కూడా డైట్ ఎట్లా ఈ రికార్డుకి వెళ్ళాలా, ఇంకో ఏదేమొచ్చిందంటే పెద్ద నెట్లో కూడా ఏం లేదండి. అయితే నేనే సొంతగా నేనే కోచు, నేనే ప్లేయర్ లాగా నేనే ఆ సిచ్యువేషన్కి ఏవే కావాలని అట్లా వర్కౌట్ చేసుకుంటూ 10 అవర్స్ 12 అవర్స్ వరకు వాకింగ్ చేయడం జరిగిందండి.
ఇప్పటి వరకు సగటున రోజుకు 40,000 అడుగులు వేసిన రవికుమార్ మొత్తంగా 900 కిలోమీటర్లకు పైగా నడిచారు. ప్రస్తుతం రోజుకు 100,000 అడుగుల వరకు సునాయాసంగా నడిచే ఆయన ఇప్పటికీ 6 సార్లు తన లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నారు. అక్టోబర్ 25 దసరా రోజున తొలిసారి 100,000 అడుగుల దూరం నడిచిన రవికుమార్ నవంబర్ 8-22 తేదీలతో పాటు డిసెంబర్ 6-13-25 100,000 అడుగులు నడిచి ప్రముఖులకు అంకితమిచ్చారు. 2021 జనవరి 14 మరో 100,000 అడుగులు నడిచి సీఎం కేసీఆర్ కు అంకితమివ్వనున్నారు. 14 సంక్రాంతి రోజు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారికి అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారికి డెడికేట్ చేయబోతున్నా అండి. సో ఈ 100,000 స్టెప్స్ నడిచిన తర్వాత కూడా నాకు పెద్ద మేజర్గా ఏమీ ప్రాబ్లం ఉండటం లేదండి. వెరీ నెక్స్ట్ డే నేను మళ్ళీ మార్నింగ్ వాక్ కూడా వెళ్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యం నడకతోనే సాధ్యమంటారు రవికుమార్. తాను కూడా మొదట జాగింగ్ తో మొదలుపెట్టి క్రమంగా బ్రిస్క్ వాకింగ్ నుంచి 100,000 అడుగుల నడక లక్ష్యాన్ని సాధించానని చెబుతున్నారు. గ్యాడ్జెట్ల వాడకం వల్ల పిల్లల్లో ఊబకాయం పెరుగుతోందని, నడక ద్వారా దాన్ని అరికట్టొచ్చన్నది ఆయన అభిప్రాయం. పురుషులు ప్రతిరోజు 10,000 అడుగులు, మహిళలు 6-8,000 అడుగులు నడిస్తే అనారోగ్యం దరిచేరదన్నది రవికుమార్ చెబుతున్న మాట. 1-2 ఇయర్స్ రెగ్యులర్ గా గాని చేస్తే పెద్ద మెడిసిన్స్ పైన అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి బాడీ ట్యూనప్ అయిపోతుంది అన్నమాట. అది కాకుండా మెంటలీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు మనుషులు మెంటలీ స్ట్రాంగ్ అయ్యి డిప్రెషన్ లాంటిది, డెమ్నెన్షియా లాంటిది ఈ వ్యాధులు వచ్చే ఛాన్స్ లేదు. ఇన్ కేస్ ఏమన్నా తట్టుకోలేనంత వస్తే కూడా వాళ్ళు ఫిజికల్ దీంట్లో ఉన్నారు కాబట్టి, యాక్టివిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్ అయ్యి ఆ ఒక ప్రాబ్లంని తట్టుకునే శక్తి వస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మాటను నమ్మే రవికుమార్ వ్యాయామం మొదలు పెట్టాలనుకునే వారికి సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటారు. నడక ప్రారంభించిన కొత్తలు కాళ్ళ నొప్పులు సాధారణమే అని, చిన్న చిన్న నొప్పులను లెక్క చేయకుండా ముందుకెళితే ఆరోగ్యం సొంతమవుతుందని చెబుతున్నారు. మొత్తం మీద బరువు తగ్గించుకునేందుకు వాకింగ్ మొదలు పెట్టిన రవికుమార్ ఇప్పుడు వాకింగ్ లో రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఆ ప్రయత్నంలో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షిద్దాం. రవికుమార్ గారు ఏదైతే 100,000 అడుగుల అటెంప్ట్స్ ఏదైతే ఉన్నాయో త్వరలోనే కూడా పూర్తి కాబోతున్నాయి. 1 కోటి త్వరలోనే ఆయన 1 కోటి అడుగులను కూడా పూర్తి చేయబోతున్నారు. గిన్నెస్ బుక్కు ఎక్కిన తొలి వ్యక్తిగా ఏదైతే వాకింగ్లో 1 కోటి అడుగులను పూర్తి చేసిన ఏకైక వ్యక్తిగా కూడా రవికుమార్ చరిత్రలో నిలిచిపోయే రోజు దగ్గరలోనే ఉందని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో కలిసి పండరి టీ న్యూస్.